రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి సమీపంలో భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు నుండి ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై సంఘ సేవకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. అతిథులు బస చేసేందుకు 5 మండపాలను సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా గద్వాల జోగులాంబ, సమ్మక్క సారక్క, యాదాద్రి భద్రాద్రి, భాగ్యనగరం పేరు పెట్టారు. శిబిరానికి రాష్ట్ర జిల్లాల నుండి, మండల గ్రామస్థాయిల నుండి సంఘ కార్యకర్తలు, ముఖ్యమైన వారందరూ హాజరయ్యారు. వీటితో పాటు వీటికి అనుబంధ సంస్థలైనటువంటి బజరంగ్ దళ్, విహెచ్పి, పలు హిందూ వాహిని సంఘాలు హాజరయ్యారు. దూరం చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుందో దాని మీద ఫోకస్ ఉంటుంది శిబిరం. అట్లా ఎట్లా సామాజిక మార్పు ఎట్లా తీసుకురావాలి, ఏం ప్రయత్నాలు జరిగినాయి, సక్సెస్ స్టోరీస్ ఏమైనాయి, అట్లా ఒక 4-5 ఒక 6 సంవత్సరాల కిందట వారు విజయదశమి స్పీచ్ లో భాగవత్ గారు పిలిపించారు. అన్ని గ్రామాల లోపల శాఖ నడుస్తున్న గ్రామాల్లో ప్రయత్నం చేసి అందరికీ ఒకటే శ్మశానం, అందరికీ శ్మశానానికి ప్రవేశం ఉండాలి. చాలా చోట్ల కులాల వారిగా ప్రవేశాలు ఉంటాయి అంటారు, అనేతరం దూరం చేయడానికి. అట్లాగే మందిర ప్రవేశం అందరికి లభించాలి.